ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు మేము కొంత వాళ్ళతో వివేదించినటువంటి మాట. ఇదే మోసం. అయితే వైసీపీ వాళ్ళు ఒక్క మాట, అదే స్వార్థం, అక్కడే మీకు గుర్తు చేస్తున్నా, స్వార్థం మోసం అదే. మీరు ఆ రోజున రావడం ఉద్దేశంతో యువతలకి రావడం తప్పించి హోదా గురించి, మోడీ అహంకారం గురించి, మోడీ నీచత్వం గురించి, మోడీ అనేవాడు దేశానికే పనికిరాడు, పొరపాటున కూడా ఆయన రావడానికి వీల్లేదు అన్నటువంటి అన్నీ కూడా ఏమైపోయింది? వాళ్ళు అకస్మాత్తుగా ఎందుకు మాట్లాడటం మానేశారు మీరు? ఏమైపోయింది వాళ్ళు అకస్మాత్తుగా? ఇంకొకటి, హోదా వద్దని ప్యాకేజీకి ఒప్పుకున్న రోజున మీరు మమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేసేసారు. హోదా అక్కర్లేదు, ప్యాకేజీ అడిగినోడికి బుర్రలేదు, తెలివి తక్కువ దద్దమ్మలు అని చెప్పి మళ్ళీ మీరే హోదా గురించి వైసీపీతో కలిసిపోయారు వాళ్ళని చెప్తున్నారు. ఇయే కదా స్వార్థం అనేది. సాయి గారు, ఇదే మన ప్రైమ్ 9 డిబేట్లో నేనే గతంలో కూడా మీకు చెప్పాను, హోదాకి తగ్గటువంటి ప్యాకేజీ ఇస్తామని అంటే ఒక మిత్రపక్షం కాబట్టి మేము కూడా నమ్మి ఏదో ఒక పద్ధతిలో ఈ రాష్ట్రానికి మేలు చేయటమే కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి అవటమే కావాలనే విషయంలో మేము ఒప్పుకున్న మాట నిజమే. కానీ దాన్ని కూడా వద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి ప్యాకేజీ వద్దు, మళ్ళీ మీరే తీర్మానించారు. అది తప్పెవరిది? వాళ్ళు ఇద్దరు ముగ్గురు రాజీనామా చేసి అనగానే మీరు మార్చిపోయారు, యూటర్న్ తీసేసుకుంటారు మీరు. ప్యాకేజీ ఇస్తానన్నప్పుడే కదా వద్దని, హోదానే కావాలి మాకు, ప్యాకేజీ వద్దని కట్ అవుతాం. తప్పు చేశాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే ఈయన ఒప్పుకోవటం. వైసీపీ వాళ్ళు మమ్మల్ని రాజీనామా చేయమని చెప్పేసి మాట్లాడి సహజ సిద్ధంగా మాట్లాడే తత్వానికి అనుకూలంగా మేము మాట్లాడుతూ ఉంటాం. ప్రధానమంత్రి గారి దగ్గర అధికారంలో ఉన్నంతసేపు ప్రత్యేక హోదా గురించి మేము మర్చిపోలేదు, మాట్లాడుతూ ఉంటాం, వెళ్ళినప్పుడల్లా చెబుతూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు సహజ సిద్ధంగా తప్ప ఈ రోజు ఆ రోజు వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రత్యేక హోదా ప్రధానమైంది కదా. వాళ్ళు అధికారంలోకి రావడానికి కాదండి, మీరు అధికారంలోకి రావడానికి హోదా, తర్వాత మీరు ఓడిపోవడానికి అదే హోదా, ఇవాళ వాళ్ళు రావడానికి మీరు మర్చిపోయారన్న హోదా. హోదా అనేది అందరూ కూడా కరివేపాకే వాడుకున్నారు, మీరు బీజేపీని వాడుకున్నట్టే. ఇప్పుడు వాళ్ళు అదే నాటకం ఆడతారు, ఆ రోజున మీరు అదే నాటకం ఆడతారు. అదే కదా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు వచ్చిన సమస్య. అధికారంలోకి రాకముందు హోదా గుర్తొస్తుంది, అధికారంలోకి రాగానే హోదా మర్చిపోతారు మీరైనా వాళ్ళైనా. మీరు ప్యాకేజీ కొప్పిస్తారు, వాళ్ళేమో మాట్లాడుతూ ఉంటారు, చివరికి వచ్చేటప్పటికి మమ్మల్ని మాత్రం నమ్మమంటారు. మిమ్మల్ని తేడా ఏంటి? చెయ్యండి, నేను మెడలు వంచి తీసుకొస్తానని చెప్పేసి మాట్లాడిన మాట రెండు దగ్గర ఏం చెప్తారు కదా బ్రదర్, వైసీపీ నాయకుడు గారిని చెప్పమనండి, మేము మెడలు వంచి తీసుకొస్తాం, మీరు రాజీనామాలు చేయండి మీ ఎంపీలని అని చెప్పి మాకు మాట్లాడారు కదా ఈ రోజు. వాళ్ళు వాళ్ళకి చేత కాలేదు, చేత కావట్లేదు, నిజం పోయిందా? వాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నారు, ఇదిగో ఇంతమంది ఉన్నారు కాబట్టి నా వల్ల కావట్లేదు అని. మీరేమన్నారు? దించి పడేస్తాం, తాట తీస్తాం. ఏంది అది? వాళ్ళు ఫెయిల్యూర్ ఇప్పుడు, కాకపోతే దానికి ఒక కారణం చెప్పారు. మీరేమో సమస్య లేదు తెస్తున్నాం చూసుకోండి అని చెప్పారు. తేడా ఏంటి? ఇద్దరు మోసం చేయడమే కదా ప్రజల్ని. రైట్, మళ్ళీ వేరే దగ్గరికి పోతున్నాం. ఫైనల్ గా తీసుకురావడం కోసం చిట్ట చివరి వరకు ఎలాంటి పోరాటం చేసామో రాష్ట్ర ప్రజలు చూశారు. మీరు అంతకు ముందు పోరాటం చూశారు, తర్వాత పోరాటం కూడా చూశారు, ఎలాంటి ఆ పోరాటానికి ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా చూశారు మీరు. ఎలాంటి పథకాలు తీసుకొచ్చామో ఆయన చెప్పారు స్వయాన. కరెక్ట్, అదే అనేది ముఖ్యమంత్రి ఆ పథకాలు గొడవ లేనప్పుడు అలా వచ్చింది. తర్వాత మీరు రాజకీయంలోకి వచ్చి హోదా అన్న అంశం పట్టుకున్నాక మీరు పోయారు, అది వచ్చిన సమస్య మీరు అది మర్చిపోతున్నారు. ఇక్కడ ఒక మాట ఫైనల్ గా మాణిక్యరావు గారు, ఈ రాజకీయం ఇలాగే ఎవరికాళ్ళు ఎదురోళ్ళని దొంగలు చేసి చూపెట్టుకుని నడుస్తుందా, లేకపోతే ఎక్కడన్నా పులి స్టాప్ పడి జనానికి నిజాలు చెప్పేటువంటి పరిస్థితి వస్తుందా? జనాలకి నిజం చెప్పే రాజకీయం ఆశించచ్చా? ఖచ్చితంగా ప్రజలకి నిజమే చెప్పాలి, ప్రజలకి మేలే జరగాలండి. రైట్, ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టారు, లేకపోతే కాల్ చేస్తాం తూలి చేస్తామనే మాటలు మాట్లాడి ప్రజలను అందరూ సమానంగా చూస్తామని అన్నారో, అలాంటి పద్ధతిని వాళ్ళు తీసుకొచ్చి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయాలి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన మాట్లాడాలి, వాళ్ళ కేసులు తీసుకోవాలి, ప్రజలందరూ ఒకే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే పద్ధతిని వాళ్ళు అవలంబించుకోవాలి. రైట్, ఫైనల్గా రాజీవ్ గారు, ఆ రాజధర్మం పాటించమంటున్నారు, పాటించడానికి రెడీనా కాదా? సార్ ఖచ్చితంగా మా ప్రభుత్వం సార్ ఆల్రెడీ మేము పాటిస్తూ ఉన్నాం. వాళ్ళ దొంగ ఏడుపులకి మమ్మల్ని సమాధానం చెప్పండి, దానికి బాధ్యత మాది కాదు. మా ప్రభుత్వంలో పార్టీల పరంగా చూడట్లేదు. అందరికీ ఏమని జగన్మోహన్ రెడ్డి నమ్మమంటారా, నమ్మిస్తారా? అన్ని చేస్తున్నాం, ఎవరికి ఏ అన్యాయం జరిగినా దాన్ని చట్టబద్ధమైనటువంటి పద్ధతిలో పరిష్కరించడానికి 100% నమ్మడం కాదు, ఇది నిజం. నిజమైతే కాదు, ఎందుకంటే కిషోర్ బాబు గారు చెప్పారు అనేది చెప్పడం మా ప్రభుత్వం ఒక మాట అండి. మేమైతే రాజీవ్ గారు ఇప్పుడు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఉన్నంతకాలం వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అనే అనిపించింది, దిగిపోయిన తర్వాత లోపాలు ఎత్తుక్కుంటున్నారు. మీరైనా సరే ఎక్కడన్నా దాడి జరిగింది లేకపోతే ఎక్కడన్నా ఇట్లాంటి గొడవ జరిగింది అన్నప్పుడు వెరిఫై చేయించి ఎదుటి పార్టీ వాళ్ళని వేధిస్తుంటే జగన్ గారు వేధించమని చెప్పరు, కానీ లోకల్ వాళ్ళు వేధిస్తుంటే ఆపాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత విస్మరిస్తే అహంకారం అవుతుంది, అరాచకం అవుతుంది. దాని విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటారా, తీసుకోము అంటారా? జాగ్రత్త తీసుకుంటాం, ఎక్కడైనా అటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయాలు కానీ అయితే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లే విధంగా మా పార్టీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా అలాంటివి ఏమన్నా ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటాం. మేము అలా చేస్తామని చెప్పడానికి ఉదాహరణ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని బెయిల్ వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టండి, ముందు అరెస్ట్ అనేటువంటి చేసి ప్రజలకు ఒక మెసేజ్ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందా లేదా అనేది మీరు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. ఎక్కడా కూడా మేము పక్షపాతి బుద్ధితోనో లేకపోతే కక్షపూర్తి బుద్ధితోనో చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని కానీ మేము చూడట్లేదు. అందరినీ ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగంగానే మేము చూస్తున్నాం, ఆ విధంగానే మా పరిపాలన ఉంటుంది. నిజంగా అటువంటి తప్పులు ఎక్కడైనా జరిగితే ప్రతిపక్ష పార్టీగా వారు కూడా విమర్శలు చేయమని అడుగుతున్నాం. ఏది సద్విమర్శలు చేయండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వివరాలు చెప్పండి. వేగంగా కామెంట్ చేయడం ప్రభుత్వం మీద బుర్జల్లే ప్రయత్నం కాకుండా నిజాన్ని ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా కోరుతున్నారు. రైట్, ఫైనల్ గా సోమశేఖర్ గారు, అలాంటిది ఆశించచ్చా? తప్పకుండా అండి, మెరుగైన సమాజాన్ని అందించడానికి కంపల్సరీ ప్రాంతీయ పార్టీలే ముందుకు వస్తాయనేది నా ఉద్దేశం. జాతీయ పార్టీ సహకారం అనేది ఉండాలి తప్ప ప్రాంతీయ పార్టీలే దగ్గర ఉన్న ప్రాంతాలని రక్షిస్తాయి, వాళ్ళకి ఇక్కడ ఉన్న అనుకూల పరిస్థితులన్నీ తెలుసండి, దాన్ని బట్టే ఈ ప్రాంతీయ పార్టీలు రన్ అవుతాయి అనేసి అవే మంచి చేస్తాయనేది నా భావన టోటల్గా. థ్యాంక్ యూ అండి సోమశేఖర్ గారు, కిషోర్ బాబు గారు, మాణిక్యరావు గారు, రాజీవ్ గారు. ఇది పరిస్థితి మొత్తం మీద, రాజకీయాలు వాడిగా వేడిగా పెరుగుతున్నాయి, అదే సందర్భంలో మాటల తూటాలు పేలుతున్నాయి, అందులో ఉన్నటువంటి మతలోబులు ఏంటన్నది ప్రజలు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వివిధ పార్టీల వాదనలు ఏంటో విన్నారు. అదే సందర్భంలో భవిష్యత్తును గురించిన ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ, తాజా అప్డేట్తో స్వర్గత్ పండి మరికాసేపట్లో మీ ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమ్ 9.